हाय अंडी नमस्ते वेलकम टू तेजस किचन पास्ता तो ईवनिंग स्नैक्स चूपिस्तानंडी पिल्लल की चाला बागुंटुंदी वेरैटीगा उंटुंदी चाला बागुंटुंदी ब्रेकफास्ट कूडा तीसुकोवच्चंडी नेनु ईवनिंग स्नैक्स के चेस्तानु इप्पुडु सूपर मार्केट लो गानी किराणा षापुलल्लो गानी दोरुकुतायंडी लूज दोरुकुतायी पैकेट्स दोरुकुतायंडी कंपनीस वी नेनु ओक कप्पु तीसुकुंटुन्नानु ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను. స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకుందాము. చాలా త్వరగా ఉడుకుతాయండి. సెపరేట్ ఉడికించుకుంటేనే బామేలు. కుక్కర్లో పెట్టకూడదు. స్టవ్ వెలిగించి వాటర్ పెట్టేశాను. వాటర్ వేడి కానీ ఆ విధంగా పొర్లుతున్నప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. పాస్తా ఉడికేటప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. నేను కొద్దిగే క్వాంటిటీ తీసుకున్నా కదండి, ఒక కప్పే కదా, అందుకు కొద్దిగే వేసాను. ఒకవేళ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే కొద్దిగా నూనె కూడా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. పాస్తా వేసేసాను, కలిపి ఉడికించేసుకుందామండి. చాలా త్వరగా ఉడుకుతాయండి, 3 మినిట్స్ అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. చూద్దామండి, ఉడికినాయనం 3 మినిట్స్ అయింది. ఉడికినాయనం మనకు ఏ విధంగా తెలుస్తుందని చూపిస్తాను మీకు. సైజు కూడా పెద్దగా అవుతాయి కదండి. ఒక స్పూన్ తీసి ఆ విధంగా కట్ చేస్తే కట్ అయిపోతుందండి. ఉడికినాయి పక్కకు తీసేసుకుందాం. ఇంకా ఆయిల్ తప్పకుండా వేసుకోవాలండి, ఉడికినప్పుడు ఒకదానికొకటి అతుక్కోవు. వాటర్ ఆన్ చేసుకుందాము స్ట్రైనర్లో. ఆ విధంగా ఉంటాయి. తాలింపు పెట్టుకుందామండి, ఏ విధంగా చూపిస్తా మీకు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాము. ఏదైనా పెట్టుకోవచ్చండి, చిన్న పిండమైనా పెట్టుకోవచ్చు మనము. పాస్తాకు తగ్గట్టు ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేడి కానివ్వండి. తాలింపు గింజలు వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వట్టి మిరపకాయ, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు వేశాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్, క్యారెట్ వేస్తున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్నాను నేను. వేగినాయండి క్యారెట్, ఆనియన్స్ వేద్దాము. సన్నగా తరిగి పెట్టుకున్నాను. కలిపేసి కొద్దిసేపు మగ్గిద్దామండి నూనెలోనే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయండి. వేగినాయి, పాస్తా వేసేసుకుందామండి. కలుపుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో పెట్టండి, చూస్తాను ఖచ్చితంగా. పాస్తా మసాలాను అమ్ముతారండి, మ్యాగీ మసాలానే వేసుకోవచ్చు.
నేను పాస్తా మసాలా తీసుకొచ్చున్నాను, అది వేస్తున్నాను. మ్యాగీ మసాలా అయినా వేయచ్చు, లేకుంటే ఉప్పు కారం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. కొద్దిగా చాట్ మసాలా వేస్తే బాగుంటుంది. ఈ విధంగా ప్యాకెట్లు కొనుక్కుంటే అన్నీ దానిలోనే ఉంటాయండి. ప్యాకెట్స్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి అవకాశం లేనప్పుడు ఇంట్లో కూడా ఆ విధంగా వేసుకోవచ్చు. కలిపేసుకుందాము అంతా నీట్గా. పిల్లలు చిన్న చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వెరైటీ కూడా రెడీ అయిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.